ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారంటే ముగ్గురు యాంకర్స్ అండి, ఒక్క యాంకర్ ఉంటేనే తట్టుకోలేము మనం ఆడియో లాంచ్లో. అలాంటిది సుధీర్ లాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు తట్టుకోలేము. అలాంటిది ముగ్గురు యాంకర్స్ ఉన్నారండి, ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అన్నమాట. రెస్పెక్ట్ హర్ చాయిస్. రెస్పెక్ట్ హర్ చాయిస్ ఏంటి, ఏం రెస్పెక్ట్ చేయాలి మీ చాయిస్ అని చెప్పు. అంటే మాకు చాలా చాయిస్లు ఉంటాయి, ఇప్పుడైతే ప్రేమ గురించి చాయిస్ అన్నమాట. ఇప్పుడు పెద్దలు చెప్తా ఉంటారు తెలుసు కదా నీకు, నలుగురిని ప్రేమించాలి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఒకళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. అలాగే మేము కూడా నలుగురు అబ్బాయిని చూసుకుంటాము, ఇద్దరు నచ్చుతారు, ఒకళ్ళతో లవ్ ప్రొసీడ్ అవుతాం, అది మా చాయిస్. అది చెప్పింది అబ్బాయిలకు, అమ్మాయిలకు కాదు. అంటే అబ్బాయిలకు ఏమన్నా సెపరేట్ రూల్ ఉందా ఏంటి? ఇప్పుడు మేము మాట్లాడలేదు, మీరు చెప్పింది కరెక్ట్. అది అందుకు, ఎందుకంటే అదే మీరు చెప్పింది కరెక్ట్ కరెక్ట్ కదా. ఎస్, హీరోలు వచ్చారు, హీరోయిన్ వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి ఒకసారి గట్టిగా వాళ్ళందరికి. ప్లీజ్ ప్లీజ్ హీరో హీరోయిన్స్ కి ఈ చప్పట్లు కొట్టురా అండి. ప్లీజ్ వెల్కమ్ అండి హరీష్ కళ్యాణ్ అండ్ సాయి రోనక్ అండ్ పూజ. పూజకే దోస దోస అదే జోషి జోషి. యా, ఐ యామ్ సేయింగ్ జోషి ఓన్లీ, హి ఇస్ సేయింగ్ దోస. నాట్ దోస కాదు, నాట్ జోషి, ఇట్స్ దోషి, రైట్? యా, దోషి. ఓ, దోషి ఇన్ యువర్ లాంగ్వేజ్, ఇన్ తెలుగు ఇట్స్ దోస. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. రగడ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారండి, వీరు కే పొట్ల గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ప్లీజ్ వీరు పొట్ల గారు స్టేజ్ మీదకి రావాలి. వీరు పొట్ల గారు విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు లాంచ్ ద ఫస్ట్ సాంగ్ విజువల్. ప్లీజ్ వెల్కమ్ సర్. ఫస్ట్ సాంగ్ విజువల్. సో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుందండి. సో ప్లీజ్ సర్, అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద విజువల్, ఫస్ట్ విజువల్ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్. ఆబ్వియస్గా అద్భుతంగా ఉన్నాయి, ట్రెండీగా ఉంది, తెలుస్తూ ఉంది లవ్ స్టోరీ అండ్ ఎనర్జెటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తూ ఉంది. అండ్ ఆల్ ద లీడ్ యాక్టర్స్ డిడ్ సో వెల్. ఈ సెకండ్ విజువల్ని ఆర్పి పట్నాయక్ గారితోని మనం లాంచ్ చేద్దాం చెప్పు. సూపర్ సూపర్ సూపర్. సో ఐ వెల్కమ్ ఆర్పి పట్నాయక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఆర్పి పట్నాయక్ గారికి బొకే ఇవ్వడానికి డైరెక్టర్ గారిని స్టేజ్ మీద డైరెక్టర్ పట్నాయక్ గారు. సెకండ్ విజువల్ లాంచ్ ప్లీజ్. రెస్పెక్ట్ గారి చాయిస్, రెస్పెక్ట్ హర్ చాయిస్ అని చెప్పిన దాన్ని అంటావు కదా, అవును, నీ ఒపీనియన్ తెలుసుకున్నాను. ఏదో చెప్పావు నలుగురిని చూడాలి, ముగ్గురిని ప్రేమించాలి, ఏదో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫైనల్గా అని చెప్పని, జనాల ఒపీనియన్ కూడా ఏంటో ఒకసారి కనుక్కోను. సో ఫస్ట్ మన గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కుందాం మనం. రెస్పెక్ట్ హర్ చాయిస్ అని ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కేటీఆర్ గారు. ద ట్యాగ్ లైన్ కాదలి, రెస్పెక్ట్ హర్ చాయిస్. Is the tagline? Well, I thought I was going to be given an opportunity there to say a lot of things. Oh, sorry. I'll save it for later. Yeah. Correct. Thanks. Okay, sir. Next. Hi, sir. Good evening, sir. How are you, sir? So, this movie title, Kadali, Prayasi, and alage danikinda tagline, hashtag respect our choice and better and matter. So, we were talking actually, respect our choice ante, okammai iddara ammayilni love cheyedu, but valto journey chesi, final ga evarni love cheyali అనేది డిసైడ్ చేసుకుంటుందా, లేకపోతే లవ్ చేస్తుందా ఇద్దరిని, పెళ్లి చేసుకుంటుందా ఇద్దరిని అనేది ఇంకా తెలియదు మనకి. సో మేమేం కనుక్కోవాలనుకుంటున్నాం అంటే రెస్పెక్ట్ అవర్ చాయిస్ అంటే అమ్మాయిలకి ఎలా నిజంగా చాయిస్ ఉందా మాకు అనేది వి జస్ట్ వాంట్ టు ఆస్క్ యు. అంటే నాకు తెలిసిన అమ్మాయికి చాయిస్ ఉంది, షీ వాంట్స్ మీ టు రెస్పెక్ట్ హర్ ఓన్లీ, సో ఐ యామ్ లివింగ్ లైక్ దట్ ఓన్లీ. దట్స్ అ ఫెంటాస్టిక్ ఆన్సర్ సార్. సూపర్ సార్, సూపర్. సూపర్ సార్, సూపర్ సూపర్. సో ఇంకా మీ పాప దగ్గరికి వస్తున్నాం అండి, ఇందాక ఏదో చెప్పావు కదా. ఆస్క్ పూజ ప్లీజ్. సో ఐ బిలీవ్ దట్ రెస్పెక్ట్ హర్ చాయిస్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ అ ఫీమేల్ ఇస్ డూయింగ్ ఇన్ హర్ లైఫ్, ఫర్ వాట్ కరియర్ షీ ఇస్ చూసింగ్, వాట్ షీ వాంట్స్ టు వేర్, వేర్ షీ వాంట్స్ టు గో. సో ఇట్ షుడ్ బి అ కంప్లీట్ ఫ్రీడమ్ టు హర్ అండ్ వి షుడెంట్ ఆన్సర్ ఆర్ క్వశ్చన్ ఎనీథింగ్ ఫర్ దాట్. వి షుడ్ రెస్పెక్ట్ ఫెమినిజం, దట్స్ వాట్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు, దట్స్ రియలీ నైస్. సో ఇప్పుడు మన హీరోలు ఇందాకడి నుంచి ఈయన పారిపోతున్నారంట, సుధీర్ చెప్తున్నాడు లైట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు, లైట్ ఆన్ ఉంది కదా. సో డిడ్ యూ రియలీ రెస్పెక్ట్ హర్ చాయిస్? హర్ చాయిస్ యా, లైక్ వన్ హీరో హ్యాస్ టు రెస్పెక్ట్ హర్ చాయిస్. సో వితౌట్ గెటింగ్ ఆఫెండెడ్ అంటే దాన్ని సినిమాలో చూడాలి, నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ యా, ఐ బిలీవ్ విత్ దట్ కాన్సెప్ట్, రెస్పెక్ట్ హర్ చాయిస్ అని అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో నెక్స్ట్ హీరో. హాయ్ అండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ద క్వశ్చన్ ఇస్ వెదర్ ఐ రెస్పెక్ట్ హర్ చాయిస్. సో ఐ ఇరిటేటెడ్ పూజా ఇనఫ్ ఆన్ సెట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఈవెన్ ఇఫ్ ఐమ్ గోన్ సే దట్ ఐ రెస్పెక్ట్ హర్ చాయిస్, ఐ డోంట్ థింక్ షీల్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్.
So the rest, I think you have to watch the film or ask the director. Video launch cheyadaniki Shekhar V Joseph garni stage meediki ravalsindiga korukuntunnamandi. Film, yeah, and chaala chaala pada pada movies chesarandi Shekhar V Joseph garu. So please, so welcome, please welcome him. This is a songs tree visual launch. Mano andaru abbayila opinion teeskunnam kadandi, ippudu ikkadanna లేడీస్ ఒపీనియన్ తీసుకుందాం. రెస్పెక్టర్ చాయిస్ అనేది లేడీస్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో చూద్దామండి. రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఆ రోజుల్లో మాకు అంత చాయిస్ అసలు ఉండేదే కాదు. సో యు నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. నేను అనుకోవడం ఈ కాలంలో స్పెషలీ అమ్మాయిలు చాలా చాలా లక్కీ, చాలా వాళ్ళకి చాలా చాయిసెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ దేర్ చాయిస్ వీ షుడ్ రెస్పెక్ట్ యాజ్ అ మదర్ ఐ ఫీల్. సో ఇందాక నుంచి యాక్చువల్లీ అందరినీ అడుగుతున్నానండి, ఈ సినిమా నేమ్ కాదలి అండ్ టైటిల్ కింద వచ్చేసే హ్యాష్ ట్యాగ్ రెస్పెక్ట్ హర్ చాయిస్, అందరు దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారనమాట. సో యూజువలీ మీరు దాని గురించి ఏం చెప్తున్నారో మా ప్రేక్షకులందరూ వినాలనుకుంటున్నారు. అంటే రెస్పెక్ట్ హర్ చాయిస్, రెస్పెక్ట్ హర్ చాయిస్, దట్స్ ఇట్. ఆ వర్డ్ గురించి హౌ యాక్చువల్లీ యు గోనా థింక్. ఎవ్రీబడి అగ్రీస్ వి ఆల్వేస్ రెస్పెక్ట్ ద వుమెన్స్ చాయిస్ ఎట్ హోమ్. Beat my mom, or of course now I'm in the hands of Upasana. So I think this is a perfect title for such a film. So hello. Respect your choice. That gurin change cheptaru sir meeru. Ee generation lo nadustune vaga ma generation lo oppukune vallu kada. Mee generation lo mee generation gurinche cheppandi sir, appudu ela undedi? So appudu oka love ante oka value undi. సో అప్పటికి ఇప్పటికి ఇస్ అ లాట్ డిఫరెన్స్. ఇప్పుడు లవ్ బ్రేకప్ చాలా ఈజీ. ఒకరోజు లవ్ అంటున్నారు, నెక్స్ట్ డే బ్రేకప్ అంటున్నారు. సో లాట్ డిఫరెన్స్. సో యూజువల్గా అయితే ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది, దానివల్ల ఇలా జరుగుతుందంటారా మీరు? అంటే ఒక్కదాని వల్ల అని చెప్పలేము, ఇప్పుడున్న మైండ్ సెట్స్. ఒకసారి మిమ్మల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నామండి. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద షో ఆఫ్ ద డే. Prasanth Praveen. So sir, is this your first movie or you worked before? Because I'm really sorry, okay, I don't know anything about it's you. It's actually second movie. Second movie. My first movie. One was Malupu. Malupu chesaru, yeah. Malupu. I know, I heard. Malupu teesara, Malupu chesara? Chesaru, Malupu. Malupu teesara. Yeah, Malupu teesara. So please sir, please share your experience with the audience. A few words about your experience of the movie. First of all, my thanks to all the chief guests for gracing this occasion with your presence, and my thanks to Patabi sir and Anand sir for the opportunity. That's it? It was great, yeah, working with Patabi sir and Anand sir. I would request the legendary producer Suresh Babu garu to please come onto the stage, sir. Babu garu, please andi gattiga cheppatlu kottali Suresh Babu garu. Song 4 visual launch. Andarki namaskaram. Wish Pattabhi a very, very grand success. He's been working, he used to work with us before. Appudu nunchi taniki cinema cheyalani baa korukundedi. He went and did some other business. Still he kept on to it, and his dream is now come true. I wish that he gets all the success that this film deserves. I would like to welcome Dilraj garu onto the stage, please. Sir, please welcome, sir. Everybody, big round of applause for Dilraj garu, please. Song for visual launch. For cinema ki first interest kalagalante our hero, our director, our production house edano okati interest undali. Appudu chinna cinemalu teesinappudu daniki unde title indaka Suresh Babu garu adigana Kadali is a Tamil title. So oka Telugu cinema ki Tamil title pettinappude something is there. అండ్ ఒక యూత్ఫుల్ సినిమాకి ఉండాల్సిన విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్, లైక్ ఒక హ్యాపీ డేస్ అండ్ పెళ్లి చూపులాగా మీ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హీరో హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, హీరోయిన్ పూజ, లిరిసిస్ట్ బనమాలి గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న్ ప్రవీణ్ శ్యామ్, అండ్ ఆర్ట్ డైరెక్టర్ వివేక్ అన్నమలై, డిఓపీ గారు శేఖర్ గారు, సింగర్ కృష్ణ అయ్యర్, ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు. ప్లీజ్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కాదలి మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ క్రూ,
అలాగే మన గెస్ట్లు ఈరోజు మన ఆడియో లాంచ్కి వచ్చేసిన గెస్ట్లు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. కేటీఆర్ గారు, రామ్ చరణ్ గారు, సార్, అండ్ నౌ ఇట్స్ రిక్వెస్ట్ టు ఆర్పి పట్నాయక్ గారు, దశరథ్ గారు, అండ్ హియర్ కమ్స్ ద కేటీఆర్ గారు అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. సూపర్. ఎస్, హియర్ రామ్ చరణ్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు లాంచ్ చేస్తున్నారు. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్లీజ్ ఎవ్రీబడి. అందరు కూడా గట్టిగా క్లాప్స్ అండి ఎవ్రీవన్. ఫస్ట్ దిస్ here goes the launch of the CD. గట్టిగా చెప్పట్లండి. CD కేటీఆర్ గారు తీసుకొని సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది, రామ్ చరణ్ గారికి, ద ఎంటైర్ క్రూ. సో నౌ ఐ రిక్వెస్ట్ కేటీఆర్ గారు, ద యూత్ ఐకాన్, టు ప్లీజ్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్. ప్లీజ్ అండి గట్టిగా చెప్పండి. A big round of applause, ladies and gentlemen. Namaskaram. Suresh gariki, Dilraju gariki, ade rakanga mari ee roju maa mitrudu, naa balya mitrudu, Pattabhi R. Chilukuri, for his directorial debut. Many congratulations, Pattabhi. This has been a long, long, long cherished dream. Ilanti movie mukhyanga kotta vallato teesetappudu, I think you need a lot of refreshing content, which clearly is seen on the screen here. I think a low budget movie, a small movie with new, all newcomers, new director, new production house, chala refreshing ga, chala different ga, chudaniki matram chala kotta ga undi. In fact, if this movie was not directed by Pattabhi, I think after looking at the visuals, after looking at the trailer, I would have definitely gone to a theater to watch it. Looks really, really good, and I do sincerely hope that this will go on to become a huge blockbuster, because of late konni chinna cinemalu have done really well. Dilraj gar cheppinattu Pelli Choopulu was a refreshing movie which has come into mana industry lo telugu lo this kind of set a new benchmark. Atle ee madhyana inga konni cinemalu chinna cinemalu kuda chala baa chesina cinemalu unnai. Content is the king. Tappakunda content baa unte cinema baa unte prekshakulu eppudu aadaristaru ane oka మంచి ఆలోచన విధానం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సో ఐ డూ హోప్ దిస్ విల్ గో ఆన్ టు బికమ్ అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు స్పీక్ అవర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హిమ్. అందరూ గట్టిగా. నాకు ఫస్ట్ విజువల్ చూడగానే ఐ థాట్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్, ఆరెంజ్. ఆ విజువల్స్ నాకు కనిపించినాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా కావాలండి, నిజంగా అలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ నేను చేయాలనుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. మేబీ అది బహుశా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అలాంటి సినిమా, అలాంటి కళ, లేకపోతే అలాంటి కలర్స్ ఉన్న ఈ సినిమా కూడా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఐ రియలీ విష్ పటాబి గారు, హూస్ టేకెన్ సచ్ అ ప్యాషనెట్ జాబ్, లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్, కేవలం డబ్బు కోసం కాదు ప్యాషన్ని నమ్మి, ఈ సినిమాని నమ్మి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ యూ పుట్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ టుగెదర్, ద ఆర్టిస్ట్ ఆర్ లుకింగ్ సో ఫ్రెష్. నిజంగా నా మొదటి సినిమాలో నేను ఇంత బాగా చేసి ఉన్నాను, నిజంగా అంత బాగా చేశారు. ఒక 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లా చేశారు. దే వర్ సో లైవ్లీ అండ్ సో హ్యాపీ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు సీ అ యంగ్ స్టోరీ లైక్ దిస్. దట్స్ వాట్ వీ నీడ్. ఐ కంగ్రాచులేట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ త్రీ ఆఫ్ యూ. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు స్పీక్ the captain of the ship, director Pattabhi garu, to please naaku ee cine prapanchamloki avakasam ichina Sri Suresh Babu gariki I will ever be grateful to you, sir. And naa mitrudu Sri Tarak Ramarao garu has come here and he supported me throughout. I can't explain in words. Maybe some other day I'll just got to thank him. And then Dilraj garu
ఆర్పీ గారు, దర్శత్ గారు, వీరు పోట్ల అందరూ వచ్చిన, సారీ ఇఫ్ ఐమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సమ్ గెస్ట్, ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన చీఫ్ గెస్ట్ శ్రీ చరణ్ గారి గురించి, మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి గురించి ఐ జస్ట్ వాంట్ టు సే అ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ అడ్మైర్ ఇన్ హిమ్. వన్, ఐ సీ సచ్ ఎ డ్యూటిఫుల్ సన్ ఇన్ హి సచ్ ఎ డ్యూటిఫుల్ సన్ ఫర్ అన్ ఇల్లస్ట్రియస్ ఫాదర్. మేబీ ఆల్ ఆఫ్ అస్ కెన్ లెర్న్ దాట్ ఫ్రమ్ హిమ్. అండ్ నౌ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ అ కపుల్ ఆఫ్ వర్డ్స్ రిగార్డింగ్ మై టీమ్. ఫస్ట్లీ బిఫోర్ గో టు ద చీఫ్ టెక్నీషియన్స్, I mean, they're all very illustrious people, but I'll start off with my direction team. See, my co-director, Narendra, my direction team, Narayana, Sudhir, Sreen Reddy, all of you, been throughout, what a support. Thank you so much, sir. And last but not least, the trailer launch is going to come. And KTR Garu, Ramchand Gaddu, okay, sir, trailer launch and mic flow, and chal, trailer launch, that's the last thing, okay. Thank you so much, sir. One. Trailer launch. We have to always respect women, so we have to start with girl now. That's what I'm asking. All right. It's not her choice now, okay? It's our choice. My film is about a beautiful journey of Bandhavi and these two interesting guys, Karthik and Kranti. She's a very simple, cute, little innocent girl who goes to the work and comes back home. When she meets these two people, her life changes completely. So that's how Kadali is about. It's about journey of a Bandhavi whose life transforms from a little boring life to a very interesting life. Rest you'll come to know when you'll watch the film. I would like to thank the whole team of Kadali, especially Batabi sir, like I said even before, for coming up with such a nice concept. Respect her choice. Thank you so much, Pooja Garu. Thank you so much. And next comes Harish. This is my debut film in Telugu, and I couldn't have asked for anything better. So, the entire team, all the technicians, because like a lot of big technicians have worked in this film, right from editor Marthan K. Venkatesh Garu, Vanamali Garu, and Shekhar V. Joseph Garu. And I have to thank Shekhar sir especially for giving us beautiful visuals and you know, showing all of us and like in a very beautiful manner, and you know, not just the artist but the entire visuals have come out really well and very pleasant and beautiful. So thank you Shekhar sir, and my co-actors Sai and Pooja. We have become more like friends, like brothers, friends. ఇప్పుడు సాయి తెలుగులోనే మాట్లాడతాడు. సాయి ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి. ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా యూస్ చేయకుండా, ఇంగ్లీష్ వర్డ్ యూస్ చేస్తే అవుట్ మీరు. అందరికీ నమస్కారం. నా శ్రేయ బ్లాస్ట్ అందరికీ, నా తల్లిదండ్రులకి, ఇక్కడ వచ్చేసిన నా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రెస్, మీడియా, వెబ్ ప్రతినిధులందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఒక మంచి మూవీ, నైస్ ప్లేఫుల్ లవ్ స్టోరీ మీ ముందుకు వస్తుంది కాదలి ఈ మంత్. సో డెఫినెట్గా చూడండి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, మీ అందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, ఒక లవ్ స్టోరీ ఎంత క్యూట్గా ఉండాలో, మా డైరెక్టర్స్ అంతే క్యూట్గా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే క్యూట్గా ఉన్నారు, అండ్ మ్యూజిక్ ఇంకా క్యూట్గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై మెంటర్ పట్టాభి గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది క్రూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్, అండ్ ఆనంద్ రంగ గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, లైక్ యు నో బీయింగ్ సో పొలైట్ అండ్ డౌన్ టు అర్త్ దో యు ఆర్ సచ్ అ బిగ్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, ఐ హోప్ యూ విల్ లైక్ ద మూవీ. థ్యాంక్ యూ సాయి, అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడారు, ఒక తెలుగు కూడా యూస్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసి ఈ మూవీని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్ ద చీఫ్ గెస్ట్ హూ కేమ్ హియర్ టు మేక్ దిస్ ఆడియో ఫంక్షన్ సక్సెస్ఫుల్.